Dear students, welcome to our channel. Today's main topic is mole concept. Lo, konni problems nu try cheddamu. Ee mole concept ane vishayamlo meeku continue ga konni videos cheyadam jarugutundi. Mole concept 1, mole concept 2, mole concept 3 ani konni video. So kottinlo konni cases problems unnai kabatti anni cases problems oke video lo cheppadam veelu padadu. Aa video length kuda chaala ekku avutundi kabatti meeku ఒక్కొక్క కాన్సెప్ట్ ను ఒక్కొక్క వీడియోలో తెలియపరుస్తూ ఉంటాను. ఆ సిరీస్ లో భాగంగానే మోల్ కాన్సెప్ట్ సిరీస్ లో భాగంగా ఈ రోజు మీకు ఆ మోల్ భావన ఎలా ఉంటుంది దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ను ఈ వీడియోలో చూద్దాం. సో మొట్టమొదటి ప్రాబ్లమ్స్ టాపిక్ మోల్ కాన్సెప్ట్. మోల్ కాన్సెప్ట్ తెలుగు మీడియం విద్యార్థులకు చాలా ఉపయోగపడేది. మీ ఛానల్ ఆస్క్ సైన్స్ అకాడమీ అనే ఛానల్ తెలుగు మీడియం విద్యార్థులకు ఒక వరం అని చెప్పుకోవచ్చు నా భాషలో. సో మీరు ఎలా అయినా తీసుకోవచ్చు. సో మోల్ కాన్సెప్ట్. సో ఏం మోల్ భావన, దీనిలో ప్రభావం, దీంట్లో ఉన్న కొన్ని ముఖ్యమైన కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. సో ఇక్కడ మీకు కొన్ని వీడియోస్ కంటిన్యూగా చేస్తాను. సో ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ అంటే డిఫరెంట్ యాంగిల్స్ లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క కోణంలో ప్రాబ్లమ్స్ అడుగుతారు. ఆ ఒక్కొక్క కోణాన్ని ఒక్కొక్క వీడియోలో మీకు ఎక్స్ప్రెస్ చేస్తాను. కొన్ని వీడియోస్ కంటిన్యూ గా మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ఏ ఏ యాంగిల్స్ లో మీకు ప్రాబ్లమ్స్ అడుగుతారో అవన్నీ అర్థమవుతాయి అన్నమాట. సో కాబట్టి ప్రతి వీడియోను ఈ మోల్ కాన్సెప్ట్ సిరీస్ లో వచ్చే ప్రతి వీడియోని మీరు పూర్తిగా చూసి బాగా అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ గా మోల్ ఫార్ములా ఏంటంటే మోల్ ఎవరి మోల్, పదార్థానికి సంబంధించిన మోల్, ఇచ్చిన పదార్థ మోల్, ఎవరైతే పదార్థం ఇస్తారో ఆ పదార్థం యొక్క మోల్. సో కాబట్టి మోల్ ఈక్వల్ టు పదార్థ భారం. ఏ పదార్థ భారం? మీకు ఇచ్చిన పదార్థ భారం. ఆ ఇచ్చిన పదార్థం యొక్క అనుభారం. సో దీన్ని గివెన్ మాస్ బై మోలార్ మాస్ సో కాబట్టి ఇది సూత్రం. ఏంటి ఆ ఫార్ములా? మోల్ ఈక్వల్ టు ఇచ్చిన పదార్థ భారం బై అనుభారం, గివెన్ మాస్ బై మోలార్ మాస్. ఓకేనా? ఇది మోల్ కు మోల్ కాన్సెప్ట్ లో మొట్టమొదటి సూత్రం. ఇచ్చిన పదార్థ భారం, గివెన్ మాస్ బై మోలార్ మాస్. ప్రజెంట్ దీంట్లో మొట్టమొదటి ప్రాబ్లం 3.2 grams హైడ్రోజన్ లో మోలుల సంఖ్య ఎంత? 3.2 grams హైడ్రోజన్, 3.2 grams హైడ్రోజన్ మోలుల సంఖ్య ఎంత? సో ఫార్ములా ఏంటి? n ఈక్వల్ టు గివెన్ మాస్ బై మోలార్ మాస్. గివెన్ మాస్ ఎంత? 3.2 grams బై మోలార్ మాస్ హైడ్రోజన్. మోలార్ మాస్ అంటే దాని యొక్క హైడ్రోజన్ యొక్క అనుభారం. హైడ్రోజన్ యొక్క అనుభారం ఏంటి? హెచ్ టూ అంటే ఒక హెచ్ లో ఎన్ని, ఒక హెచ్ పరమాణు భారం ఎంత? ఒకటి. రెండు హెచ్లు కాబట్టి ఎంత? రెండు. మోలార్ మాస్ ఎంత? రెండు. 3.2 బై 2 అంటే ఏమవుతుంది? 1.6 moles. 3.2 grams హైడ్రోజన్ లో మోల్ సంఖ్య ఎంతంటే 1.6 moles. ఓకేనా? అలాగే ఇంకొకటి 90 grams నీటి మోలుల సంఖ్య. 90 grams వాటర్ నీటిలోని మోలుల సంఖ్య, మోల్స్ నెంబర్, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ వాటర్ ఇన్ 90 grams. 90 grams నీటిలో ఎన్ని మోల్ ఉంటాయి? 90 grams నీటిలో ఎన్ని మోల్స్ ఉంటాయి? మరి 90 grams నీటిలో మోల్ సంఖ్య అంటే మోల్స్ ఫార్ములా ఏంటి? n ఈక్వల్ టు గివెన్ మాస్ బై ఏమవుతుంది? మోలార్ మాస్. గివెన్ మాస్ ఎంత? 90. మోలార్ మాస్ అంటే నీటి భారం, నీటి యొక్క ఫార్ములా ఏంటి? హెచ్ టూ ఓ అంటే ఒక హైడ్రోజన్ బరువు ఎంత? ఒకటి. ఆక్సిజన్ బరువు ఎంత? 16.
రెండు హైడ్రోజన్ అంటే రెండు, ఒక ఆక్సిజన్ వచ్చి 16, 16 ప్లస్ 2 ఎంత 18, 18. సో 18 ఒకట్ల 18 5, సో ఏమవుతుంది 5 మోల్స్. సో 90 గ్రాముల నీటిలోని మోల్స్ ఎన్ని ఉన్నాయి? 5 మోల్ ఉన్నాయి. సో కాబట్టి ఏదైనా పదార్థం యొక్క బరువు ఇచ్చి దాని మోల్ సంఖ్య కనుక్కోండి అంటే ఆ పదార్థ భారం ఎంత ఉంటుందో తీసుకోవాలి, దాని యొక్క మోల్ సంఖ్యను ఈజీగా కనుక్కోవచ్చు. అలానే నెక్స్ట్ ప్రాబ్లం, ఒక కేజీ గ్లూకోజ్, ఒక కేజీ గ్లూకోజ్ మోల్ సంఖ్య, ఒక కేజీ గ్లూకోజ్ మోల్ సంఖ్య, ఒక కేజీ ఇచ్చిన పదార్థ భారం ఎంత? ఒక కేజీ ఒకటి. గ్లూకోజ్ 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 భారం ఏంటి? గ్లూకోజ్ గ్లూకోజ్ ఫార్ములా ఏంటి? C6H12O6. C6H12O6. C6 ఎంత? 6. ఒక కార్బన్ ఎంత? 12. 12 × 6 ప్లస్ ఎన్ని హైడ్రోజన్లు ఉన్నాయి? ఎన్ని హైడ్రోజన్లు ఉన్నాయి? 12 హైడ్రోజన్లు ఉన్నాయి. 12 హైడ్రోజన్ ఉంటే ఒక హైడ్రోజన్ బరువు 12, 12 హైడ్రోజన్ అంటే 12 ప్లస్ ఒక ఆక్సిజన్ వచ్చి ఎంత? 16. ఎన్ని ఆక్సిజన్ ఉన్నాయి? ఏమవుతుంది? 1/12 × 72 ప్లస్ 12 ప్లస్ ఏమవుతుంది? 6 × 36 96. ఏమవుతుంది? 96. 96 అంటే ఏమవుతుంది? 1/1. ఒక కేజీ అంటే కేజీని ఏంటి? కేజీని దేంట్లో మార్చుకోవాలి? గ్రాముల్లో మార్చుకోవాలి. 1000 గ్రాములు. ఎందుకంటే వీటి కూడా గ్రాముల్లో తీసుకుంటాడు కదా, దాన్ని కూడా మనం గ్రాముల్లో తీసుకోవాలి. సో 1000/1800 క్యాన్సిల్ అవుతుంది. ఏమవుతుంది? 1.8 మోల్స్. ఒక కేజీ చక్కెర, గ్లూకోజ్ అంటే చక్కెర, ఒక కేజీ చక్కెరలో ఎన్ని మోల్స్ ఉంటాయంటే 1.8 మోల్స్ ఉంటాయి. 1.8 మోల్స్. అలానే 10 గ్రాముల కాల్షియం కార్బోనేట్, 10 గ్రామ్స్ కాల్షియం కార్బోనేట్, CaCO2 కాల్షియం, 10 గ్రామ్స్ కాల్షియం కార్బోనేట్ లోని మోల్ సంఖ్య ఎంత? మోల్స్ నంబర్ ఎంత? సో దాని ఫార్ములా ఏంటి? గివన్ మాస్, గివన్ మాస్ బై మోలార్ మాస్, గివన్ మాస్ బై మోలార్ మాస్. గివన్ మాస్ ఏంటి? 10. మోలార్ మాస్ అంటే కాల్షియం కార్బోనేట్ CaCO3. CaCO3లో CA కాల్షియం 40, C వచ్చి 12, O వచ్చి 16. ఏమవుతుంది? కాల్షియం వచ్చి 40 ప్లస్ 12 ప్లస్ 16 × 48. 100. 1/10 means 0.1 moles. సో కాబట్టి 10 గ్రాముల కాల్షియం కార్బోనేట్ లోని మోలుల సంఖ్య, నెంబర్ ఆఫ్ మోల్స్ అనేది ఎంత ఉంటుంది? 0.1 మోల్స్. ఓకేనా? సో ఈజీగా సులభంగా నేర్చుకోండి, టెన్షన్ పడకుండా బాగా అర్థమవుతుంది. అలానే 540 గ్రాముల గ్లూకోజ్ లోని మోల్స్ అని ఒకసారి అడిగారు. 540 గ్రాముల C6H12O6 లోని మోల్స్, 540 గ్రాముల గ్లూకోజ్ లోని మోల్స్ ఎంత? సో 540, సో మోల్ సంఖ్య ఎన్ని ఈక్వల్ ఏంటి? గివన్ మాస్, గివన్ మాస్ బై మోలార్ మాస్. గివన్ మాస్ ఏంటి? 540. మోలార్ మాస్ గ్లూకోజ్ C6H12O6 ఎయిట్ ఎంత? 180. ఇందు ముందే చూస్తారు. సో 18. ఏమవుతుంది? 18 × 1/10 = 54. సో 3 మోల్స్. 540 గ్రాముల గ్లూకోజ్ లో ఎన్ని మోల్స్ ఉన్నాయి? 3 మోల్స్ ఉన్నాయి. ఈ విధంగా ఏదైనా సరే ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఆ ప్రాబ్లం లో సో పదార్థానికి బరువులు ఇచ్చి మనకు మోల్స్ సంఖ్య కనుక్కోవడం చాలా ఈజీగా, మోల్స్ సంఖ్య కనుక్కోవచ్చు. సో గివన్ మాస్ బై మోలార్ మాస్. సో ఈ మోలార్ మాస్ కనుక్కోవడం చాలా ఈజీ. కార్బన్ ఎన్ని సార్లు చెప్పినా కార్బన్ బరువు 12, హైడ్రోజన్ బరువు 1, ఆక్సిజన్ బరువు 16. రిపీటెడ్ గా వస్తానే ఉంటుంది కాబట్టి ఆ బరువులు ఏమి మనం పెద్దగా భయపడే అవసరం లేదు, గుర్తుపెట్టుకోవచ్చు. సో ఈ విధంగా మోల్స్ సంఖ్యను సులభంగా కనుక్కోవచ్చు. ఓకేనా?